అవునంకు, మా అమ్మకి నేను పుట్టకముందు పుట్టిన వాళ్ళందరూ పుట్టి పుట్టగానే డమా డమా డమ డమ డమా చచ్చిపోయారు. చివరికి మా అమ్మగారు ఈ పుర్లుదండాల వ్రతం చేయబట్టి నేను ఒక్కడినైనా బ్రతికాను. అలాగా? అంతేకాదు, మా ఇంటి కోడళ్ళు ఎవరైనా వ్రతం చేయకపోతే ఆ అరిష్టం అంతా పుట్టే బిడ్డలకు తగిలి టపా టపా టప టప టపటపా పోతారు. అందుకని ఈ పుర్లుదండాల వ్రతం మీ అమ్మాయి చేత చేయించాలని నా నిర్ణయం. దానికే ఉంది అల్లుడు గారు, అలాగే చేద్దాం. మరి నిర్ణయానికి కళ్యాణి ఒప్పుకుంటుందా అని. ఎందుకు ఒప్పుకోదు, నేను చెప్పి ఒప్పిస్తాగా. చేయటాడి మీరు అనేది, నేను 100 సార్లు గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టాలా? నా వల్ల కాదు. అలా అనకమ్మా, విష్ణు చాలా సెంటిమెంటల్ గా చెప్పాడు. నీకు పుట్టే పిల్లలు ప్రాణం లేకుండా పుడితే నేను భరించలేనమ్మా. నా మాట మీద గౌరవం ఉంచి ఇంకేం మాట్లాడకమ్మా, నేను చెప్పినట్టు చెయ్యి. గుడ్ గర్ల్. ఆనంద్, అమ్మాయితో అన్ని చెప్పాను, ఒప్పుకుంది. రేపొద్దుటే పొర్లు దండాలకు ఏర్పాటు. అలాగే బాబా గారు. చూసావా, ఆ ప్లాట్ఫామ్ గాడు కావాలని కట్టుకథలు చెప్పి డాడీ నమ్మించి నన్ను రిస్క్ లో పడేస్తాడు. నువ్వు వాడి కడుపు నిండా తిండి పెట్టకపోతే ఏం చేస్తాడు? నీ మీద పగబట్టి నేను ఇలాగే ఏడిపిస్తాడు. అంకుల్, అడ్జస్ట్ అయిపోమ్మా. నువ్వు కాసేపు కళ్ళు మూసుకుని రోడ్డు రోలర్ లాగా 4 సార్లు పొర్లు, నీకు పుణ్యం తగ్గుతుంది. మనం ఆడే నాటకం కూడా బయటపడదు. అల్లుడు గారు, పాలు తాగటం ఏంటి? అంకుల్, ఆనాడు అయ్యప్ప స్వామి పులిపాలు తాగాడు కదా, అది శరణమయ్యప్ప. వస్తువులు పెట్టితివే శరణమయ్యప్ప, ఇరుకున్న పెట్టితివే శరణమయ్యప్ప. అందరం ఇవన్నీ స్వామివారి స్తోత్రాలే. అవును బాబా గారు, మీరు అమెరికాలో ఉన్నారు కదా, ఈ స్తోత్రాల గురించి మీకు తెలియదు. స్వామి శరణమయ్యప్ప. ఒరే ఆనంద్, ఈ గదిలోకి వచ్చినప్పుడల్లా గతం అంతా గుర్తుకొస్తుంది. ఏది ఒక మంచి కీర్తన పాడి మళ్ళీ అలాంటి తీయనని బుద్ధి కలిగించరా.
మరి కొండ కట్టడానికి గుండు కొట్టించు డబ్బులు ఇస్తారా? ఆస్తి మంది అవ్వాలి కానీ నిన్ను అన్ని కొండలకి తీసుకెళ్లి గుండు మీద గుండు కొట్టిస్తారు వెదవా. చెప్పకడికి వెళ్ళాడు పొద్దున్న లేటండి, వాళ్ళకి ఇంకెళ్ళారండి. వెళ్ళు, నేను ఇటువే వెళ్తాను. అన్నయ్య ఎక్కడ కనిపించినా సరే కళ్యాణి మెళ్ళలో తాలిపొట్టు లేదు, ఇదంతా దొంగ నాటకం అని చెప్పండి. నిజం బయటపడిపోయింది, కళ్యాణికి పెళ్లి కాలేదు. ఆ వచ్చిన వాడు ఎవడో సెటిల్మెంట్ దొంగ వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళు ఆడుతున్నది నాటకం అన్నయ్యా. ఏమిట్రా నీ పిచ్చివాగుడు? ఇది పిచ్చివాగుడు కాదన్నయ్యా, కళ్యాణి మెళ్ళలో తాలిపట్టు లేదు. కావాలంటే నువ్వే స్వయంగా వెళ్ళి చూడు. ఎత్తరా ఏడున్నావు తరా.
దొంగబావ అన్న విషయం తెలిసిపోయింది. కళ్యాణమ్మ మెల్లో తాలిబొట్టలేదన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఈ విషయం పెద్దయ్య గారికి చెప్పడానికి వెళ్తున్నాను. నువ్వెంటనే ఊరు వదిలిపోవచ్చు. అంకుల్, కురుక్షేత్రం డ్రామాలో పడక సీన్లో శ్రీకృష్ణుడు ఎలా పడుకుంటాడు చూపించమంది, చూపిస్తున్నాను. ఎలా ఉంది పొజిషన్ అంకుల్? ఏమా కళ్యాణి, తాలిబుట్టలా నూలు తడుగు వేసుకున్నావేమిటి? బంగారం తడు వేసుకోవచ్చుగా. సిటీలో గోల్డ్ చైన్ గార్డ్ ఇచ్చాం అంకుల్, రెండు మూడు రోజుల్లో కలెక్ట్ చేసుకోవాలి కదా కళ్యాణి. అంకుల్, మీరేమిటి ఇలా వచ్చారు? ఏం లేదు ఏం లేదు, ఏదో ఒకసారి మీ ఇద్దరిని చూడాలనిపించింది వచ్చాను. కళ్యాణ్ క్యారీ. నిజమేమిటో ఇప్పుడు అర్థమైందా అన్నయ్య? అర్థమైందిరా, లేనిపోనే కల్పించి కాపురాలు కూరదోసే బుద్ధి మీకు ఇంకా పోలేదు. అర్థమైంది, నువ్వు సరిగ్గా చూసా. మీ తండ్రి కొడుకులు ఇద్దరు ఏదైనా పిచ్చాస్పత్రి విన్నారుగా, వెళ్ళి చారండి. మనం ఆడే నాటకం బయటపడకుండా ఉండటానికి, ఆ పెద్దాయన్ని కాపాడుకోవడానికి నాకింతకంటే వేరే ఆలోచన రాలేదు. మీరు నాకిచ్చే కిరాయికి తగిన రుణం తీర్చుకోవడం నా కర్తవ్యం. మీ దగ్గర తీసుకుంటున్న డబ్బుకి ఏమాత్రమైనా న్యాయం చేయకపోతే నేను కిరాయి మనిషిని అవుతానే కానీ నిజమైన మనిషిని కాను. ఆ చిల్లేడో చెట్టు కింద పిల్లి మొక్కలు, ఆ సింగిడి పింగిడి తుంగిడి. నాన్న, కళ్యాణి మెడలో తాళి లేదని చెప్పడానికి నేను పెదనాన్న దగ్గరికి ఎంత స్పీడ్గా పరిగెత్తానో తెలుసా? మనం స్పీడ్గా పరిగెత్తాం సరేరా, కానీ మనకంట స్పీడ్గా విష్ణుగాడండి మన పథకంతో చెడగొట్టేశాడే. అసలు వాడికి ఎవరు చెప్పారు? పండకి గుండెకి డబ్బులు ఇస్తే నేను చెబుతా. రే పాట చెప్పు. చెప్పండరా. చెప్పరా? చెప్పనా? విష్ణుకి నేనే చెప్పా. ఏమని చెప్పారా బుజ్జి? కళ్యాణం మెళ్ళలో తాలిబొట్టలేదు, నీ నాటకం బయటపడిపోయింది, నువ్వు తొందరగా పెట్టి బేడా సర్దుకుని ప్రయాణం కట్టేయి అని చెప్పేశాను. ఇప్పుడైనా డబ్బులు ఇస్తారా? నీకు కొండ మీద కాదురా.